బాబోయ్ 109 కాదు భయ్యా, నిజం చెప్తున్నా. ఏమంట పునకాల లోడింగ్ అని చెప్పు సినిమా. ఏంటి భయ్యా భావత్ కేసర్ లో ఒక్కళ్ళు సినిమా సినిమాకి సినిమాకి ఒకరికొకరు అసలు బాలయ్య ఇంత ఏంది భయ్య, ఎంత హ్యాండ్సమ్ గా తయారైపోతున్నాడు. ఆ లుక్ ఏంది భయ్య, అసలు ఆ కట్అవుట్ ఏంది భయ్య, అసలు పోస్టర్ కి థియేటర్ కి ఎప్పుడు వచ్చి చూడాలి అన్నట్టు ఉంది. ఇంకా టీజర్ వస్తే ఎట్లుందో. నిజంగా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏజ్ లో కూడా ఇంత క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరు అన్నంటే బాలయ్య బాబే భయ్య. నిజం చెప్తున్నా, బంపర్ ఇట్ కాదు భయ్య, డబుల్ ఇట్టు కొట్టేస్తాడు. ఎందుకంటే నిజం చెప్తున్నా, బాలయ్య బాబు క్రేజ్ మామూలుగా లేదు భయ్య. ఒక నందమూరి ఫ్యామిలీలో కళ్యాణం అన్న గానీ ఎన్టీఆర్ అన్న గానీ వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఫ్లాప్స్ అంటూ తిరిగి చూడడానికి అసలు లేదు భయ్య. వాళ్ళ యాక్టింగ్ ని పేరు పెట్టే మొగాడు ఇంకా ఎవరు పుట్టలేదు భయ్య. నిజంగా భయ్య, వాళ్ళ బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందో నాకు తెలియదు. ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ని చించి పడేస్తున్నారు భయ్య బాలయ్య బాబు. నిజంగా ఇంత హ్యాండ్సమ్ ఇంత ఈ లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భావత్ కేసర్ ఒకేదంటే దాన్ని మించి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. ఎందుకంటే ఆయన ప్రతి సినిమా వైలెన్స్ 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 కాకపోతే మాస్ యాంగిల్ ఇస్తున్నారు సినిమాలు మాత్రము. నిజంగా వాళ్ళ వీరే అంటే వాళ్ళ మించి ఉండదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు స్టోరీ బాగుంటేనే బాలయ్య బాబు ఎంచుకుంటారు, లేదంటే లేదు. మనం చూసింటాం ముందే మన లెజెండరీ బాలయ్య వేరే లెవెల్. సినిమా తనకు ఎంతో ఒక ఫ్లాప్ లేదు, వాళ్ళ బ్లడ్ లోనే లేదు అసలు. నిజం చెప్తున్నా, ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు నిజంగా ఫోటో ఏమంటారు, ఒక ఫోటోతో నాకట్టుకున్నాడు అంటే ఒకసారి టీజర్ వచ్చిన తర్వాత ఇంకా థియేటర్ బద్దలవలసిందే.